మాట తప్పని ఉడత. రాము ఒకసారి అడవికి పోతాడు. గాడ ఒక చెట్టు మీద మస్తు పండ్లు కనిపిస్తాయి. మెల్లగా చెట్టెక్కుతాడు. కాయలు కొనా కొమ్మలకుంటాయి. ఒక్కొక్కటి తెంపుతా ఉంటాడు. గట్ల తెంపుతుంటే ఒక తొర్రలా ఒక ఉడత కనిపిస్తుంది. గా ఉడత మస్తు భయపడతా ఉంటది. ఇక రాముని ఉడత, నువ్వు వదిలే, నేను చాలా చిన్నదాన్ని, నన్ను చంపితే నీకేం లాభం చెప్పు అంటది. రాము, నిన్ను చంపకుండా వదిలిపెడితే కూడా ఏం లాభం లేదు కదా అంటాడు. చంపకుండా వదిలిపెడితే నీకు చాలా లాభం, నన్ను వదిలేస్తే నేను మస్తు పండ్లు కోసి పెడతా. నేను కూడా కోసుకుంటా కదా. నువ్వు గిట్ల కోసుకుంటావు కరెక్టే, కానీ నేను ఈ చెట్టు అంటే ఆ చెట్టు, ఆ చెట్టు అంటే ఈ చెట్టు నిమిషం లెక్కేస్తా. చెట్టు చివరి కొమ్మలకు కూడా నేను పోయి పండ్లను తెంపుకొని వస్తా. నువ్వు గట్ల చేస్తావా? సరే మరి, వదిలేసిన తర్వాత నువ్వు మాట తప్పితే? మనుషులు మాట తప్పుతారు, జంతువులు మాటలు తప్పవు. ఇక ఉడుతన్న మాటల్ని విన్నాక రాముకి నమ్మకం వస్తుంది. అది చెప్పేది కరెక్టే కదా అనుకుంటాడు. అనుకోని వదిలిపెడతాడు. వదిలిపెట్టంగానే ఉడత ఉరుక్కుంటా పోయి కొనాకున్న పండ్లన్నీ దింపుకుంటా కింద పడేస్తుంది. ఇక రాము గా పండ్లన్నీ ఒక సంచులు వేసుకుని సంబరంగా వెళ్ళిపోతాడు. ఇక ఉడత కూడా హమ్మయ్యా బతికిపోయినా అనుకుని తొర్రలకు పోతుంది. సింహము చిట్టెలుకు కథ. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం ఎండవేడికి మధ్యాహ్న సమయాన ఓ చెట్టు కింద కునుకు తీస్తూ ఉంది. అప్పుడే కలుగలో నుంచి బయటకు వచ్చిన అమాయకు పెలుక ఒకటి ఆ సింహము పక్కగా వెళ్ళబోయి ఆగి దానిని చూసి ఇలా అనుకుంది. మృగరాజు చూడు, నాకంటే ఎంత బలంగా ఉన్నాడో, పైగా మత్తుగా నిద్రపోతున్నాడు. నిద్ర లేచేలోపు ఇక్కడే కొంచెం సేపు ఆడుకుంటాను అని ఎలుక ఆ సింహం చుట్టూ తిరుగుతూ అప్పుడప్పుడు దాని మీద నుంచి దూకుతూ సరదాగా ఆడుకోసాగింది. కిసకిసమని చప్పుడు చేస్తూ ఆటలాడుతూ పరిగెత్తుతున్న ఎలుకని ఉన్నట్టుండి సింహము టక్కున పట్టుకుంది. ఓ భలే చూడముచ్చటగా ఉన్నావే, నీవు ఎలాగూ నాకు పూర్తి ఆహారంగా పనికిరావు, కనీసం అల్పాహారముగా అయినా నిన్ను తినక తప్పడం లేదు అని నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే, ఓ సింహరాజా ఆగు ఆగు అని అరిచింది. ఆ ఏంటో చెప్పు అంది సింహం సమయం లేదన్నట్లు. నేను నీకు అల్పాహారముగా కూడా పనికిరాను, సరిగ్గా గమనించు, నీ ఆకలి ముందు నేనెంత, నన్ను వదిలేయు, ఏ రోజైనా నీకు సహాయం చేస్తాను అని ప్రాధేయపడింది ఎలుక. నువ్వు నాకు సహాయం చేస్తావా? ఈ అడవిలో దీనిని మించిన హాస్యము మరొకటి లేదు అని పగలబడి నవ్వింది. సరే, ఈరోజు నీ కాలము బాగున్నట్టుంది, నిన్ను తినాలని నాకు కోరిక కలగడం లేదు, క్షేమంగా వెళ్ళు అని ఆ సింహం నవ్వుతూ దయతో ఎలుకను వదిలేసింది. బ్రతుకు జీవుడు అనుకుంటూ వేగంగా కలుగులోకి వెళ్ళిపోయింది ఎలుక. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో వేటాడుతూ ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా అది వల నుండి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. ఆ అరుపుకు భయపడి జంతువులన్నీ దాక్కున్నాయి. ఈ అడవి మొత్తంలో నన్ను రక్షించే వారే లేరా, కాపాడండి కాపాడండి అని అరిచింది సింహం. కొద్దిసేపటికి నెమ్మదిగా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుక వలలో చిక్కిన సింహం దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, వేటగాడి వలలో చిక్కుకుంది నీవా, ఆగు నేను రక్షిస్తాను అని తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం ప్రారంభించింది. అలా చాలాసేపు కష్టపడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది. సింహం వలలో నుంచి బయటపడింది. మొదట్లో చిన్న ఎలుక తనకు ఎలా సహాయపడుతుంది అని హేళన చేసిన సింహం ప్రస్తుతం తప్పు తెలుసుకుని ఎలుకకు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆనాటి నుండి సింహం చిట్టెలుక మంచి మిత్రులు అయ్యారు. ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకు. పులి గిలి సరదా కథ. ఒక ఊర్లో ఒక ముసలిది ఉండేది. ఆమె దగ్గర చాలా గొర్రెలుండేవి. వాటిని ఆ ముసలమ్మ చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉండేది. ఎందుకంటే ఆ ఊరి ప్రక్కనే ఒక పెద్ద అడవి ఉంది.
ఆ అడవిలో ఒక పులి ఉంది. ఏమాత్రం ఎమరపాటుగా ఉన్నా అది వచ్చి లటుక్కున ఏదో ఒక దాన్ని పట్టుకుని అడవిలోనికి ఎత్తుకుని పోయేది. ఒకరోజు ఆ ముసల్ది గొర్రెలకు కాపలాగా మనవన్ను కూసోబెట్టి, రే నిద్రపోకుండా బాగా కాపలా కాయి, రాత్రి గొర్రెల కోసం ఏదైనా పులిగాని గిలిగాని రావచ్చు, జాగ్రత్త అని చెప్పిపోయింది. అప్పటికే పులి ఎవరికంటా పడకుండా ఆ మందలోనికి వచ్చేసింది. ముసలిది పులిగాని గిలిగాని వస్తది జాగ్రత్త అనింది కదా. ఆ మాటలు విన్న పులి, పులంటే నేను, మరి గిలంటే ఏంది, అది ఎట్లాగుంటది, నా లెక్కనే ఉంటదా లేక నాకన్నా భయంకరంగా ఉంటదా అని ఆలోచించసాగింది. అదే సమయంలో ఒక దొంగోడు ఏదైనా గొర్రెని ఎత్తుకుపోదామని దభీమని ఎగిరి లోనికి దూకిండు. ఆ చప్పుడికి పులి అదిరిపోయింది. చీకట్లో దానికేమీ కనబడక, కొంపదీసి గిలిగాని రాలేదు కదా అని భయపడసాగింది. దొంగోనికి చీకట్లో ఏ గొర్రె ఎంతలా ఉందో అర్థం కాక ఒక్కొక్క గొర్రెనే పట్టుకుని, ఎంతలా ఉందో అని తడిమి తడిమి చూడసాగిండు. అట్లా ఒక్కొక్క దాన్నే తడుముతా తడుముతా పులి దగ్గరికొచ్చి తడిమిండు. పులి భయంతో వణికిపోతా నోరు మూసుకుని కూర్చోనింది. పులి బాగా బలంగా పెద్దగా లావుగా ఉంటది కదా, దాంతో దొంగోడు, ఈ గొర్రెదో బాగా బలిసినట్టుంది, దీనిని ఎత్తుకుని పోతే డబ్బులే డబ్బులు అనుకుని దాన్ని కాళ్లు పట్టుకుని ఎత్తి భుజం పైన వేసుకున్నాడు. అంతే, పులికి పై ప్రాణాలు పైనే పోయినాయి. అది భయంతో బిక్క చచ్చిపోయింది. దొంగోడు నెమ్మదిగా గోడదూకి అడవిలో కొంత దూరం నడిచేసరికి వానికి భుజం పట్టేసింది. ఎంత బరువుంది అనుకుంటూ దాని కిందకి దించి దాని మీద ఎక్కి కూసని, ఏ పాపా పా అంటూ వీపి మీద ఒక్కడి పెరిగిండు. ఆ దెబ్బకు పులి, ఈ గిలిగాడెవడో సామాన్యుడు కానట్టుంది, అందుకే నా మీదే ఎక్కు కూసని నన్నే తంతా ఉన్నాడు, వీడు చెప్పింది చెప్పినట్టు చేయకుంటే చంపినా చంపేటట్టున్నాడు, యాన్న ఒక చోట వీడు దిగుతాడు కదా, అప్పుడు సందు చూసుకుని పారిపోవాలా, అంతవరకు చెప్పినట్టు వినడం మంచిది అనుకుని మౌనంగా నడవడం మొదలుపెట్టింది. అలా చీకట్లో చాలాసేపు నడిచినాక నెమ్మదిగా ఆకాశంలో చంద్రుడు మాయమై పొద్దు పడవడం మొదలుపెట్టింది. కొంచెం కొంచెం వెలుతురు రాసాగింది. దొంగోడు తాను ఎత్తుకొచ్చిన గొర్రె ఎంత లావుందో ఏమో చూద్దామని వంగి చూసిండు. గొర్రె బదులు పులి కనపడేసరికి గుండె గుబేలుమనింది. ఓరిని, అప్పటినుంచి నేను పులి మీద వస్తా ఉన్నానా అని భయంతో వణిగిపోయిండు. ఎట్టగబ్బా దీని నుంచి తప్పించుకోవడం అని ఆలోచించసాగిండు. పులి పరిస్థితి కూడా అట్లానే ఉంది. దానికి దొంగోని మోసుకుంటా నడిచి నడిచి కాళ్ళు పేగుతూ ఉన్నాయి. అయితే గిలిగాడు ఏం చేస్తాడో ఏమో అని భయంతో అట్లాగే నడుస్తా, వీడి నుంచి తప్పించుకోవడం ఎట్లాగబ్బా అని ఆలోచించసాగింది. అట్లా పులిని చూసి దొంగోడు, దొంగోని చూసి పులి భయంతో వణికిపోతా ఉన్నారు. కొంత దూరం పోయేసరికి దారిలో ఒక పెద్ద చెట్టు కొమ్మ బాగా కిందకు వంగి కనబడింది. దాంతో వాడు, ఆ చెట్టెక్కితే పులి నుంచి తప్పించుకోవచ్చు కదా అనుకుని ఆ చెట్టు దగ్గరికి రాగానే లటుక్కున్న దాన్ని పట్టుకుని టకటకా పైకి ఎక్కేసిండు. వాడట్లా ఎక్కినాడో లేదో పులి కూడా వెంటనే, ఈ గిలిగాడు మళ్ళా కిందకి దిగకముందే తప్పించుకోవాలా అని అటు ఇటు చూడకుండా రయ్యిన పారిపోయింది. అప్పటినుంచి గిలిగాని భయంతో పులి, పులి భయంతో దొంగోడు మళ్ళా ఎప్పుడూ ఆ ముసల్దాని గొర్రెల దగ్గరికి పోలేదు. అద్దంలో జంతువులు. ఒక అడవిలో ఒక తుండరి కోతి ఉండేది. అది ఎప్పుడు చెట్టు మీద గెంతుతూ అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది. అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది. అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ అడవిలో చూడలేదే, ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటు తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని, నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది. వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది. ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది. మొదటిగా కాకి ఒకటి ఆ అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని, అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను, పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది. తర్వాత ఏనుగు అద్దంలో తన ప్రతిబింబం చూసి,
నేను బాగా లావుగా ఉన్నాను, చింకలాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకుని బాధపడింది. ఆ అద్దంలో ఎలుగుబంటి తన ప్రతిబింబాన్ని చూసుకుని, చీచీ, నేను ఇంత కురూపిన, నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అద్దంలో చూసుకుని, నేను ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, నాకంటే అది బాగుంది అని ఈర్ష్యని ప్రదర్శించసాగాయి. చివరికి అద్దం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది. దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు. అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన పంజా దెబ్బతో ఆ అద్దాన్ని ముక్కలు చేసింది సింహం. ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను విడిచిపెట్టి తమ తమ పనులలో నిమగ్నమయ్యాయి. ఉడత పిల్ల బొరియ. ఒక అడవిలో ఒక ఉడత పిల్ల ఉండేది. అది చాలా అల్లరిది, ఎవ్వరి మాట వినేది కాదు. ఒకరోజు దానికి ఒక బొరియ కనిపించింది. అది ఉరుక్కుంటూ పోయి అమ్మను పిలుచుకొని వచ్చి దానిని చూపించింది. అమ్మా అమ్మా, మనం ఈ బొరియలో ఉందామా అని అడిగింది. ఆ బొరియను తల్లి ఉడత పరిశీలించింది. వద్దమ్మా, ఈ బొరియకు ఒకే వైపు దారి ఉంది, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం తప్పించుకోలేము అని చెప్పింది. పిల్ల ఉడత వింటేనా, ఆ బొరియలోనే ఉండసాగింది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. ఒక చెట్టు కూలి ఆ బొరియకు అడ్డంగా పడింది. బొరియలో నుంచి బయటికి రాలేక ఉడత పిల్ల విలవిలలాడింది. మిగిలిన ఉడతలు అన్నీ వచ్చి ఉడత పిల్లను బయటికి లాగడానికి ప్రయత్నించాయి. వీలు కాలేదు. ఆ బొరియకు కొంచెం దూరంలో మరొక బొరియను తవ్వడానికి ప్రయత్నించాయి. కానీ నేల గట్టిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. చీకటి బొరియలో ఉన్న ఉడత పిల్లకు దిక్కుతోచలేదు. దానికి ఆకలి వేయసాగింది. పచ్చని గడ్డి, ఎర్రని క్యారెట్లు గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. చుట్టూ చీకటిని చూసి భయపడిపోయింది. 3 రోజులు గడిచిపోయాయి. కట్టెలు కొట్టుకునే వాళ్ళు అటువైపుగా వచ్చినారు. పడిపోయిన చెట్టు కొమ్మను చూసి లాక్కొని పోయినారు. నీరసంగా ఉడత పిల్ల బొరియలో నుంచి బయటపడింది. అమ్మను చేరింది. ఇంకెప్పుడు అమ్మ వద్దన్న పని చెయ్యకూడదని అనుకుంది. అదృష్టాన్ని నమ్మిన 3వ చేప. ఒకానొక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒకరోజు చేపలు పట్టేవాడు ఆ చెరువు గట్టు మీదుగా వెళ్తూ చెరువులో చేపలు ఎగరడాన్ని గమనించాడు. చేపలు పైకి లేచి చక్కగా ఆడుకుంటున్నాయి. పైకి ఎన్ని కనబడుతున్నాయంటే లోపల చెరువులో ఇంకెన్ని చేపలు ఉన్నాయో అని ఆశ్చర్యపోయాడు. అయ్యో, వాటిని ఇప్పుడు పట్టి తీసుకుని వెళ్దామంటే నా దగ్గర వల లేదు అని కొంతసేపు బాధపడ్డాడు. అయినా తొందర ఏమొచ్చిందిలే, రేపే వల తెచ్చి పట్టుకుంటాను. ఈ లోపలు ఈ చేపలు ఎక్కడికి పోతాయిలే అనుకుని వెళ్ళిపోయాడు. అతను అలా అనుకోవడం చెరువులోని 3 చేపలు చూశాయి. ఆ విషయమై 3 చేపలు చర్చించుకున్నాయి. అందులో ఒక పెద్ద చేప ఇలా అంది. నారుగా, అతను మనల్ని చూసి ఏమనుకుంటున్నాడో. మనం తక్షణమే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము. అది విన్న 2వ చేప, అతడు అనుకున్న ప్రకారం రేపు చేస్తాడో లేదో, అతను అసలు రాకపోతే, నిజంగా వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే, దానికి ఇప్పటి నుండి కంగారు పడడం దేనికి అంది. ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ. రేపు అతను వలతో వచ్చినా మన అదృష్టం బాగుంటే ఎవరు ఏమి చేయలేరు అంది. మొదటి చేప మిగిలిన 2కు ఎంత నచ్చజెప్పాలని చూసినా అవి వినడానికి సముఖత చూపలేదు. దాంతో మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులు, మిత్రులు తన మాటలను విశ్వసించిన మిగిలిన చేపను తీసుకొని ఈదుకుంటూ వేరే చెరువుకి వెళ్ళిపోయింది. అనుకున్నట్టుగానే తెల్లవారిందో లేదో చేపలు పట్టేవాడు చెరువు దగ్గరకు రాసాగాడు. దూరంగా వలత వస్తున్న అతన్ని చూసి 2వ చేప పెద్ద చేప మాట వినందుకు చిందించింది. అయినా సమయం మించిపోలేదని గ్రహించి వేగంగా తప్పించుకుని వెళ్ళిపోయింది. నిన్న కనిపించినన్ని చేపలు ఇవాళ కనిపించడం లేదేంటి, అడుగుకు వెళ్ళాయా అనుకుంటూ వలను విసిరాడు.
అతడి వలకి కేవలం మూడో చేప మాత్రమే చిక్కింది. ఈరోజుకు ఆహారంగా ఇది సరిపోతుందిలే, మిగిలిన వాటి సంగతి రేపు చూద్దాం అనుకుని దాన్ని తీసుకుని వెనుదిరిగాడు. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తనను తాను కాపాడుకోవడమే కాక తన వారందరినీ కాపాడింది. అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తనను తాను కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమి చేయలేక వలలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా మన వంతు కృషి మనం చేయాలి.